నమస్తే శశి సదనానికి స్వాగతం. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. నేను ఒక కొత్త ఫోన్ కొన్నాను, గూగుల్ పిక్సెల్. నేను యాసుస్ వాడేదాన్ని. అయితే కెమెరా అంత మామూలుగా ఉంది, దాంట్లో చాలా క్లారిటీ బాగుండాలి అని. ఈ ఫోన్ కెమెరా చాలా బాగుంటుంది ఈ ఫోన్లో, అందుకనే ఇది నేను కొన్నాను. దీని వెల 32,000. ఇది మీ ముందరనే నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏమి అని. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను గూగుల్ పిక్సెల్ 4e. ఇలా వచ్చింది. పిక్సెల్ 4e గూగుల్ సింబల్ ఇది, ఇలా బ్లాక్ కలర్లో. ఇక్కడ గూగుల్, ఇక్కడ కూడా గూగుల్ అని రాసింది. చిన్న ట్యాగ్ లాంటిది ఇది, ఇలా వచ్చేసింది జస్ట్ ఈ చిన్న 2 pieces. సూపర్ గా ఉంది కదా కెమెరా. దీంట్లో పార్ట్స్ అన్ని ఇవి. ఈ బాక్స్ లో, ఈ ఫోన్ బాక్స్ లో ఈ పార్ట్స్ ఉన్నాయండి. ఇదేమో ఫోన్ మాన్యువల్, ఇది ఇలా గూగుల్ అని రాసింది చూడండి. మనకు వివరంగా రాసి ఉంటారు ఇందులో. అన్ని మాన్యువల్ లో రాసి ఉన్నాయి. ఈ పిన్ కూడా ఇచ్చారు. టోటల్ గా ఇది మాన్యువల్. కేబుల్ ఇది, ఫోన్ చార్జింగ్ కేబుల్ ఇది. ఈ సైజ్ లో ఉంది ఛార్జింగ్ ప్లగ్. ఇది చాలా బాగుంది చూడడానికి. చూడండి ఇలా పెట్టి, ఇది యూఎస్బి కనెక్టర్. ఎంత చిన్నగా, చాలా హ్యాండీగా ఉందో చూడండి. ఇది వరకు నాది కొంచెం పెద్దగా ఉండేది, కానీ పట్టుకోవడానికి ఎంత బుజ్జిగా ఉందో చూడండి ఫోను. ఈ చిన్న ప్లాస్టిక్ తీస్తున్నాను కవరు, స్క్రీన్ కవరు బ్లాక్ కలర్లో. బ్యాక్ కెమెరా 12 MP, ఫ్రంట్ కెమెరా 8 MP. ఇవి ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్. ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి. ముఖ్యంగా నేను ఈ గూగుల్ పిక్సెల్ ఎందుకు కొన్నానంటే, ఫొటోస్, గూగుల్ ఫొటోస్ మనము చాలా తీసుకుంటూ ఉంటాం కదా, అందులో అప్లోడ్ అవుతూ ఉంటాయి గూగుల్ దీంట్లో ఫొటోస్లో. జూన్ నుండి ఎక్కువ ఫొటోస్ మనము పెట్టుకోలేము, ఇందులో స్టోర్ చేసుకోలేము. మనం అన్లిమిటెడ్ ఫొటోస్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే మంత్లీ మనం పే చేయాల్సి వస్తుంది. అందుకే గూగుల్ కెమెరా అయితే అందులో ఆ రూల్ ఏమి ఉండదు, వాళ్ళదే కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్. అందుకనే ఈ ఫోన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఆన్ చేస్తున్నాను. మీ ముందరే ఫస్ట్ టైం, ఇంతవరకు నేను ఆన్ చేయలేదు. అబ్బా గూగుల్ అని వచ్చింది చూడండి.
స్క్రీన్ చూడండి ఎంత బాగుందో. ఇది 5.8 inches స్క్రీన్. ఇది టోటల్గా నాకు నచ్చిన ఫోను.